25వ డివిజన్లో భారీ కురుస్తున్న వర్షానికి పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది. ఈ చెరువును తలపిస్తున్నది ఇక్కడ నుండి వెళ్లే వాహనాలు కింద పడుతూ ముసలి వాళ్ళు చిన్నపిల్లలైతే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు. ఈ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితమే ఈ పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్కి పిలవడం జరిగింది. టెండర్కి పిలిచినాక టెండర్కు ఒక కాంట్రాక్టర్కి వచ్చింది. కాంట్రాక్టర్కి వచ్చి ఇసుక ఉన్న కంకర పోసిండు, పోసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నామంటే దాన్ని ఇక్కడ అధికారులు రోడ్డు వేయొద్దనేసి చెప్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 25వ డివిజన్ రామగుండం నగరపాలక సంస్థలో లేదా ఎవరు స్పందించడం లేదు. మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించడం లేదు. మీరు స్పందించలేరని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోవడం లేదు. ఈ మా 25వ డివిజన్ రోడ్లు ఇలానే ఉంటే మాత్రం మేము కలెక్టర్ గారి ఆఫీస్ని ముట్టడించడం జరుగుతుంది. మా డివిజన్ ప్రజల పక్షాన ఈ డివిజన్లో పోసినటువంటి కాంట్రాక్టర్ కంకర ఇసుక ఎందుకు తీసుకెళ్లాడు? మరి ఈ డివిజన్ను అభివృద్ధి చేయరా? మరి ఈ డివిజన్ను అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంగానే పూర్వ ఎమ్మెల్యే గారు డివిజన్ సంబంధించిన 40 లక్షల రూపాయల వరకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి దీని అని అడిగితే మరి ఎందుకు తీసుకెళ్లారని అడిగితే ఎవరి దగ్గర అధికారుల దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కానీ మేయర్ గారి దగ్గర సమాధానం లేదు. మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ చేయరా? డెవలప్మెంట్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరి నిర్లక్ష్యం దీనికి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఈ రోడ్డు వేసేంత వరకు మా ఈ ధర్నాలు ఆగవు. మున్సిపాలిటీ ఆఫీస్ కానీ కలెక్టర్ గారి కలెక్టర్ ఆఫీస్ కానీ మేము మా డివిజన్ పక్షాన పెద్ద ఎత్తున వెళ్ళి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా డివిజన్లో రోడ్లన్నీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఇది కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. పద్మావతి కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షునిగా నేను ఒక 10 సార్లు మెమోరాండం మేయర్ గారికి కమిషనర్ గారికి ఈ రోడ్డు దుస్థితిని తీసుకుపోయి వారికి చూపెట్టడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ కానీ మరి అనేక హామీలు ఇచ్చి తప్పకుండా ఈ రోడ్డు చేస్తామని చెప్పినారు. మరి 10 సంవత్సరాల నుంచి రాజీవ్ రహదారికి అటాచ్ ఉన్నటువంటి రోడ్ ఇది. ఇక్కడి నుంచి పద్మావతి కాలనీ, అదేవిధంగా శారదానగర్, కేసీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, సాయి నగర్, మరి విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ఈ రోడ్డును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థమైతలేదు. మరి పెద్ద మొత్తంలో ఎల్ఆర్ఎస్ నిధులు ఇక్కడి నుంచే దాదాపు ఈ ఏరియా నుంచే ఒక 30-40 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధులు మున్సిపాలిటీలో జమ కావడం జరిగింది. కనీసం ఆ నిధుల నుండి అయినా మాకు వర్క్ పెడతారని మేము ఆశపడ్డాం. ఈ మధ్యకాలంలో 6 నెలల క్రితం టెండర్లు అయినాయి, వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్తే మేమందరం ఆశపడ్డాం అరే మా రోడ్డుకు విముక్తి వస్తుందని. కానీ మరి ఎందుకో ఏం కారణాలు మాకు అర్థమవుతలేదు. కానీ కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేసే టైంలో ఆపి ఇక్కడ ఇచ్చినటువంటి మెటీరియల్ గారి నుంచి తీసుకొని పోవడం జరిగింది. మరి పద్మావతి కాలనీ ఈ మున్సిపాలిటీలో భాగం కాదా? ఈ అధికారులకు మేము కనబడతలేమా? ఈ ప్రాంతం మీద డెవలప్మెంట్ ఎక్కడ చూసినా గల్లీ గల్లీ రోడ్లు అయితే మాకు మెయిన్ రోడ్ ఏమంటే మరి దాదాపు 1 సంవత్సరం పైన అయింది అండర్ గ్రౌండ్ రోడ్ అనేసి రాజు ఆధ్వర్యంలో వేసి మరి వెంటనే మేము రోడ్ వేస్తామని చెప్తే నేను అప్పుడే ఆబ్జెక్షన్ చేసిన. మీరు మళ్ళీ రోడ్డుని ఇట్లే వదిలిపెడితే బాగుండదు, అందుకని 2 ఒక్కటేసారి చేయనంటే అట్లా కాదు, ఇది అయినాక అది పెట్టిద్దామని చెప్పాను, పెట్టినామని చెప్పాను. పినుమా మేమందరం కూడా సంతోషపడ్డాం చాలా కాలం తర్వాత మా రోడ్డు అయిపోతుందని. మరి మళ్ళీ ఇట్లా ఎందుకు జరిగిందో మాకు ఇప్పటికి అర్థమైతలేదు. మేయర్ గారి దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినాం, కమిషనర్ గారి దృష్టికి అనేక సార్లు మేము రైటింగ్లో కూడా ఇంతవరకు ఎవరు పాటించుకుంటలేరు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే రోజు రోజు స్కూల్ పిల్లల్ని తీసుకుపోయే వాళ్ళ కానుంచి 4-5 సార్లు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ పడడం జరిగింది. ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో పోయిన సంవత్సరం అయితే కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు మాకు ఈ నిర్లక్ష్యం ఏందో మాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మా మీద దయ ఉంచి ఈ పద్మావతి కాలనీ మీద
వారి దృష్టి సారించి మేయర్ గారికి చెప్పి కమిషనర్ గారికి చెప్పి మాకు వెంటనే రోడ్డును ఏర్పాటు చేయాల్సిందిగా వారికి విన్నవించుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.